మున్సిపాలిటీకి వచ్చి ఏ గండిలో ఏ సమస్య ఉంది, ఏ వాడలో ఏ సమస్య ఉంది. ముఖ్యంగా చూస్తారు బొల్లారం మున్సిపాలిటీలో చాలా ఇండస్ట్రీలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఇండస్ట్రీలో డబ్బులు వారికి ఇప్పుడున్న ఇళ్ళమే కావాలి. కానీ ఈ ప్రాంత ప్రజలకు ఎంత ఇప్పుడు ఈ రోడ్డు ఎంత ఇరుకితంగా ఉంది, రోడ్ ఎంత ప్రాబ్లం ఉంది, అదేవిధంగా డ్రైనేజ్ సమస్యలు ఒక్కొక్క గల్లీలో పోతే రోడ్లు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, అదేవిధంగా కరెంటు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా చెప్తారు. ఖచ్చితంగా నేను గెలిచిన తర్వాత మీ ఇంటికి, ఎందుకంటే ఇప్పుడున్న ఎమ్మెల్యే కోరుకోవాలంటే ఎవరో లీడర్లు కట్టుకొని 10 మంది పోతే ఆయన చెప్తే ఆయన చెప్పి ఆ దేశాన్ని చెప్తారు. కానీ మీ ఎమ్మెల్యే అంటే నీలమ్మది గురిస్తే గుడ్ మార్నింగ్ పరాంచర్ అని వస్తాడు, గుడ్ మార్నింగ్ పరాంచర్ అని చెప్పి బొల్లారం మున్సిపాలిటీకి వచ్చి ఇదే చౌరస్తాలో కూర్చొని ఇక్కడ ఏం సమస్య ఉంది అని చూసి ఒక బస్టాప్ లేదు, ఒక బస్టాండ్ ఆడపిల్లలు డబ్బులకు చూడడానికి ఉంటే బస్టాండ్ లేకుండా కూడా బస్టాండ్ సెంటర్ ఏర్పాటు చేస్తాడు. గుడ్ మార్నింగ్ పరాంచర్ వచ్చి ఈ ప్రాంతంలో ఒక బస్టాండ్ కట్టించి బస్టాండ్ సెంటర్ ఏర్పిస్తాను చెప్తుంది. అదే విధంగా ఈ ప్రాంతంలో నాకు ఇంతకుముందు ఒక అక్క కలిసింది, అక్కడ గచ్చు ప్రాంతారు ఒక పల్లెటూరు ఒక ఆటో డ్రైవర్ వాళ్ళందరూ ఏం చెప్తారు, మగన నీకే ఓటేస్తాం నీకే ఓటేస్తాం అంటే ఎందుకు వేస్తారు తెలుసా, గా పేదింటి బిడ్డలు, గా ఆటో డ్రైవర్లకు, గీ కూరగాయల షాప్ వాళ్ళకు, గీ పండ్ల దుకాణాలకు, గా గప్చు పిల్లలకు, ఇక్కడ ఉన్న కార్మికులకు చిన్న చిన్న 10,000 15,000 జీతాలు చేసుకొని రూపు నుంచి కట్టలేక ఇంటికి రావాలి కట్టలేక స్కూల్ ఫీజు వేయకు వాళ్ళ జీవనోపాధికి సరిపోతుంది. ప్రతి ఒక్కరిని కూడా భారతదేశంలో పెట్టిన 10 పౌరుల నుంచి కూడా బొట్టు నుంచి చనిపోయే లోపు నాకు సొంతం ఉండాలనే ఒక మనిషికి జీవిత లక్ష్యం ఉంటుంది. ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది, అన్ని వర్గాలకు ఉంటుంది. ఆ లక్ష్యం తీరుస్తా అంటున్నా ఈ ఫైనాన్షియల్ కౌన్సిల్స్ లో 50,000 కుటుంబాలకు ఇళ్ల స్థలాన్ని ఇస్తా చెప్తున్నా, 100 గజాల స్థలాన్ని ఇస్తా చెప్తున్నా. ఇక్కడ ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క ఈ వర్గం మా వర్గం అని తేడా లేకుండా అన్ని వర్గాల పేద ప్రజలకు ఇళ్ల స్థలాన్ని ఇస్తా చెప్పి తెలియజేస్తున్నా. మీరు ముఖ్యంగా ఇక్కడ ఉన్న యువత ఉద్యోగాలు ఇప్పుడు మొన్న చూసినా నేను ఈ ఇంద్రశాగర్ చూసిన నిన్నగా ఒక మూడు రోజుల కింద సీఎం సభ పెట్టింది పడంచల. ఏం మాట్లాడుతుంది తెలుసా, నీలమ్మ తన 100 గజాలు ఇస్తాడు అన్నది బాగుంటాడు చెప్తాడు, 100 గజాలు కాదన్నా ఇక్కడ కార్మికులు ఎక్కువ 75 గజాలు ఇవ్వాలి చెప్తాడు. మరి ఏ కాన్సెస్ లో చెప్పింది, ఏదెందుకు చెప్పాడు, ఇక్కడ నీలమ్మ తన ఇస్తాడు కాబట్టి ఆయన గెలిస్తే ఇస్తాడు కాబట్టి సీఎం కూడా చెప్పిస్తుడు. అదే మీరు అట్లా ఆ ప్లాట్ల విషయంలో కాదు ఇంకేమైనా చెప్తారేమో పిల్లలకు ఇక్కడ, ఎందుకంటే 60 ఏళ్ళు 70 ఏళ్ళ పెన్షన్ వచ్చిన తర్వాత పెన్షన్ పెంచుతా ఉంటుంది. కానీ ఈ 25 ఏళ్ళ పిల్లలు చదువుకొని డిగ్రీలు చదివి ఇంజనీరింగ్ చేసి ఐటీలు వేసి ఇక్కడ ఉన్న సాఫ్ట్వేర్ చేసి వీళ్ళకు ఉద్యోగాలు పెట్టిస్తాయని కూడా ఒక మాట చెప్తున్నాడన్నా. ఈ పిల్లలు వీళ్ళ పిల్లలకు రేపు పెళ్ళిళ్ళు కావాలంటే మీ బాబు ఏం జాబ్ చేస్తుండని అడుగుతున్నా, అత్తగారేమో ఏం జాబ్ చేస్తుండో ఎట్లా పెడతారని అడుగుతున్నారు. గల పక్క గల పక్క కూడా మాట్లాడాలన్నా, ఇక్కడున్న కంపెనీలతో మాట్లాడి, ఇక్కడున్న 6,000 కంపెనీలతో మాట్లాడి, నా ఎమ్మెల్యే ఫండ్ నుంచి 10% ఖర్చు పెట్టి మీకు ఉద్యోగాలకు ట్రైనింగ్ ఇప్పించి ప్రతి 6 నెలలకు ఒకసారి జాబ్ మీద పెట్టించి యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్తున్నా. యువత ఆర్థికంగా బెనిఫిట్ కావాలని చెప్పి చెప్తున్నా. అదేవిధంగా ఇక్కడ ఉన్న డాక్రా మహిళలకు 10% నీలమోజం నుంచి 10% అమౌంట్ ఇచ్చి మీకు స్వయం ఉపాధి కింద స్మాల్ కేర్ ఇండస్ట్రీలు పెట్టిస్తా అని చెప్తున్నా డాక్రా మహిళలకు అందరికి కూడా. అట్లనే ఈ ప్రాంతంలో ఇంతకుముందు మా చిన్నయ్య చెప్తాడు అన్నా, ఇంత పెద్ద మున్సిపాలిటీ ఉంది, ఒక జూనియర్ కాలేజ్ లేదన్నా, ఒక డిగ్రీ కాలేజ్ లేదన్నా, ఒక పాలిటెక్నిక్ కాలేజ్ లేదన్నా అని చెప్తుండ్రు. ఖచ్చితంగా మనం గెలిచిన తర్వాత ఇక్కడ ఒక జూనియర్ కాలేజ్ కట్టిద్దాం, ఒక డిగ్రీ కాలేజ్ తీసుకొద్దాం, అదేవిధంగా పాలిటెక్నిక్ కాలేజ్ కూడా తీసుకొద్దామని చెప్తున్నా. ఈ ప్రాంతంలో మా మహేందర్ గారు చెప్తుంది ఇంతకుముందు బిడ్డా ఈ ప్రాంతంలో చాలా మంది పేద కుటుంబాలు ఉన్నాయి, చిన్న చిన్న వాళ్ళు ఉన్నారు, ఎవరైనా పేదంటి బిడ్డ పెళ్లి చేసుకోవాలన్నా వాళ్ళ ఫంక్షనల్ ఖర్చు 3 లక్షలు ఇక్కడ ఖర్చు అవుతున్నాయి. దానికి అన్ని వర్గాలకు ఒక మైనార్టీలకు ఒక ఫంక్షనల్ కట్టేయండి, అదేవిధంగా ఒక క్రిస్టియన్స్కి ఒక ఫంక్షనల్ కట్టేయండి, హిందూ సోదరులకు కూడా ఒక ఫంక్షనల్ కట్టేయండి, 3 ఫంక్షనల్ కట్టించి అందరికి అన్ని కమ్యూనిటీలకు వాళ్ళకు యూజ్ అవుతారు, ఫ్రీ అండ్ కాస్ట్ ఫంక్షనల్ కట్టిస్తా అని చెప్తున్నా. అన్ని కాస్ట్ అందరికి కూడా ఫంక్షనల్ కట్టి 3 ఫంక్షనల్ పెట్టించి 3 మతాలను కూడా ఇస్తా అని చెప్తున్నా, అందులో ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా ఇస్తా అని చెప్తున్నా. ఈ ప్రాంతంలో మీరందరు కూడా ఇప్పుడు ఇల్లు చెప్పడం కాదు చూపిస్తారా, ఈ ప్రాంతంలో వాళ్ళు ఆయన ఎమ్మెల్యే గెలిస్తే ప్రభుత్వం వస్తే ఇస్తా అంటాడు ఎవరు, కేసీఆర్ ఎమ్మెల్యేండి. నీలమ్మ ఏమంటాడు, నేను ఎమ్మెల్యే గెలిస్తా అంటున్నా, ఎమ్మెల్యే గెలిస్తా అంటున్నా, వాళ్ళు ప్రభుత్వం గెలిస్తా అంటారు.
నేను ఎమ్మెల్యే గెలుస్తాంటున్నా మన భూములో మన మన పైసలు మన మన ప్రాంత పైసలు మన ప్రజలు ఖర్చు పెడతాను చెప్తున్నా ఇక్కడ ఇక్కడ ఇంకోటి ఇప్పుడు మా కాగా మర్చిపోయాను అనుకుంటున్నాడు మా కాగా ఎత్తుండు సార్ శాంతాత ఎత్తుండు ఒక ప్లే గ్రౌండ్ కూడా కావాలి బిడ్డ ఇక్కడ పిల్లలందరూ కూడా గేమ్స్ ఆడుకోవడానికి ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ ఇక్కడ ఆడుకోవడానికి యువతకు క్రీడా మైదానం కావాలి చుట్టూ చుట్టూ క్రీడా మైదానం చేసి దాని చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని చెప్తాను ఖచ్చితంగా చేస్తాను చెప్తున్నా అక్కడ వాకింగ్ ట్రాక్ వేసి ప్లే గ్రౌండ్ కూడా ఏర్పాటు చేపిస్తాను చెప్తున్నా ఇక్కడ ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఇక్కడికి అందించండి ఇప్పుడు प्रगति भवन गाटा गेल प्रगति भवन गेल्ते इंकोक पार्टी गेलिस्ते दिल्ली गेल नीलम गेलिस्ते बोलार मुनपाल प्रजल गोलार मुनपाल प्रजल गेलो नीलम मे प्रजल मन प्रजल मनि प्रजल मध्य मन गेल्ड गेल्चना गेल्चर बेटा तर प्रयत्म बाई तर प्रयत्म अब वापी चापने अब बेटा कैसा रहता घर में ऐसा काम करते हम लोग बेचते मम्मा आप हाथी चापने गए आप लोग हमारे साथ रहने रहे हम लोग आपका साथ रहते मम्मा आप लोग वोट हाथी चापने वाला सोदर लारा नीन मैनिफेस्टो पद भरोसा एमएलए मैनिफेस्टो इच्छा अंदर प्रभुत् मैनिफेस्टो पार्टी मैनिफेस्टो मा पार्टी मैनिफेस्टो इच्छी नूट पन्द मंदमे नीलम पद भरोसा कार्यक्रम पद भरोसा नीलम गेलिस्ते पद भरोसा खचिता चयन ना ऊर चुको ना हाउस नंबर 257 30వ తారీఖు రోజు ఏను గుర్తు ఓటేసి గెలుపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఏను గుర్తుకే ఏను గుర్తుకే ఏను గుర్తుకే థాంక్యూ థాంక్యూ ఒరే గౌరవ్ మొలైపతా బోల్కే బోలరా మైనార్టీ కేలే బచ్చే పట్నే కేలే పడంచర్ కాన్సెస్ మే బోట్ ముష్కిల్ వరా ఒలక్ మదర్సా పి అచ్చా ఇంటర్నేషనల్ మదర్సా బలో బోల్కే బోలరా 100% కర్తం ఒక మైనార్టీ సేవర్ కే లియే ఇంగ్లీష్ ఉర్దూ అరబీ तीन मिलते एक इंटरनेशनल मदरसा भी बन के देखते बोलते बोल रहा भैया आप लोग महिला टीचर करते हैं आप लोग एक बार हाथ ही चाप में वोट डाला और बिहार सावर बिहार नॉर्थ इंडियन वाला भी इधर वोट रहता परसों में आए मैं सुबह सुबह 3:30 बजे पाके छठ पूजे में पूजा करके गए घर आके बोला राम से देखा ना आप लोग 3:30 बजे का आए इधर पूजा करके गए हम क्या सुबह सुबह वो ऐसे मैं जीतने के बाद आपको छठ लगा के चड्डा चड्डा बना के उधर गंगा आरती भी बन रहे तुम बोलते बोल रहा गंगा आरती भी बन रहे आप लोग यूपी वाले के लिए दो दिन छुट्टी चेक पूजे के पहले इधर इंडस्ट्रियल से बात करके दो दिन छुट्टी बुला देते बोलते बोल रहा आप लोग आती चौक में आपका बहन जी के बाटे आती चौक में एक जाना बोलते बोल रहा भाई थैंक यू आती चौक आती चौक आती चौक ये नुकुट के ये नुकुट के हमारे नंबर सीरियल नंबर 5 5 5 हमारा नंबर पंचभूताल भगवं भूमि आकाश नीने अंदर ना तो उठर भगवं पंचभूत नंबर ऐसी नंबर इच्छा ऐसी नंबर मैं मनुष्य को थैंक यू थैंक यू।